హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో రాగి సంగటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రాగుల్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి దీన్ని వారానికి ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఈ సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను సంగటి చేయడానికి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యంలోకి కొన్ని నీళ్లు వేసి ఒక పది నిమిషాలు బియ్యాన్ని బాగా నానపెట్టుకోవాలి ఇప్పుడు సంగటి చేయడానికి నేను బియ్యం తీసుకున్న ఆ కప్పుతోనే నేను మూడు కప్పుల నీళ్లను తీసుకుంటున్నాను తర్వాత ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టి ఇలా కాసేపు వేడి చేసుకోవాలి తర్వాత మనం నానపెట్టుకున్నాం కదా బియ్యం ఆ బియ్యాన్ని బాగా కడిగి నీళ్లను వంపేసుకొని ఇలా మరుగుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని బాగా కదుపుతూ ఇలా పొంగు వచ్చేంత వరకు దీన్ని ఒక నాలుగు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం ఉడకడానికి కాస్త టైం అవుతుంది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కదుపుతూ అన్నాన్ని ఉడికించుకోవాలి బియ్యం తీసుకున్న కప్పుతో నేను సగం కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండిని ఉడుకుతున్న అన్నంలోకి వేసి మళ్ళీ మూడు నిమిషాలు రాగిపిండిని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పిండిని ఉడికించుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కర్రతో కానీ లేదా ఒక స్పూన్తో కానీ ఈ రాగి పిండిని అన్నాన్ని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే సంగటి మాడిపోతుంది తరువాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్ పైన కానీ లేదా ఒక చెక్క పైన కానీ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దల్లాగా చేసుకోవాలి ఈ సంగటి ముద్ద చేయడానికి చాలా వేడిగా ఉంటుంది అయితే అరచేతికి కాస్త నీళ్లను అప్లై చేసుకొని మొత్తం సంగటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దల్లాగా చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ రాగి సంగటి రెడీ అయింది ఈ సంగటిని వంకాయ గొజ్జు తర్వాత పల్లీ చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు చికెన్ కర్రీ తర్వాత మసాలా కర్రీలు ఇంకా బెండకాయ పులుసు పప్పు చారు కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పట్లో అందరూ జాబ్స్తో బిజీ అయిపోయి ఇలా సంగటి చేసుకొని తినడమే మర్చిపోతున్నారు వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఈ విధంగా తినడం వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు